రామాపురంలో రంగయ్య కట్టెలు కొట్టుకుని జీవించేవాడు. చాలీ చాలని ఆదాయంతో రోజులు వెళ్లదీసేవాడు. ఒక్కరోజు కట్టెలు కొట్టడానికి వెళ్ళకపోయినా అతడికి గంజినీళ్లే గతయ్యేవి. ఇలా పేదరికంలో మగ్గిపోతున్న రంగయ్య ఒకరోజు ధైర్యం చేసి రాజుగారిని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అంతా విన్న రాజుగారు జాలిపడి రంగయ్యకు ఎకరం పొలాన్ని దానముగా ఇచ్చారు. దాంట్లో పంటలు పండిస్తూ కొంత సొమ్మును కూడా వెనకేసుకోగలిగాడు రంగయ్య. అలా దాచుకున్న సొమ్ముతో రెండు గేదెలను కూడా కొన్నాడు. ఇలా కొంతకాలం బాగానే గడిచిపోయింది. అయితే అటు పొలం పనులు ఇటు పాడి పనులతో అతడికి క్షణం కూడా తీరిక ఉండేది కాదు. పైగా గేదెల వల్ల ఇల్లంతా ఎప్పుడూ కంపు కొడుతూ ఉండేది. దాంతో గేదెలను అమ్మేసి పెద్ద భవనం కట్టుకుని భార్యా పిల్లలతో హాయిగా జీవించాలనుకున్నాడు. అందుకే మళ్లీ రాజుగారిని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే రాజుగారు చిన్న సాయం కూడా చేయలేదు. సరికదా, ఆశకు హద్దుండాలి. కనీస అవసరాలు కూడా తీరని స్థితిలో సాయము కోరడంలో తప్పు లేదు, గాని ఉన్న దానితో తృప్తి చెందకుండా ఇలా చేయి చాచడం చాలా తప్పు. అయినా కష్టపడి పనిచేసి సంపదను పెంచుకోవాలి, గాని ఇలా ప్రాధేయపడి కాదని గట్టిగా మందలించి పంపారు.